మత్స్యకారులు ఉన్నారు గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం అదే విధంగా రెల్లీలు అనేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్న బాగా వేడుకుమంటటువంటి తరగతులు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరియు ప్రభుత్వం వెంటనే చేస్తాదనేసి చాలా వెయ్యి కళ్ళతో ఆస్తి ఎదురు చూసాం ఎందుకంటే స్వర్గీయ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా అదే విధంగా మొదలుపెట్టే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి దురదృష్టవశాత్తు ఇంకా అది అనుకున్న స్థాయిలో అది ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించలేదు ఎందుకంటే ఈ ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు పెంచడానికి ఉపయోగపడేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అది పోలవరం ఆ పోలవరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు అత్యంత శ్రద్ధతో అది పూర్తి చేస్తారనే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం పోలవరంతో పాటు ఈ ఉత్తరాంధ్రకి జీవన నాడైనటువంటి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఏవైతే నష్టపోతూ ఉన్నారో నష్టపోకుండా ఇప్పుడు పోలవరం గ్రావిటీ మీద విశాఖపట్నం వరకు వస్తుంది కాబట్టి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పురుషోత్తంపట్నం దగ్గర లిఫ్ట్ పెట్టి అక్కడ నుంచి ఈ మూడు జిల్లాలు బహుదా వరకు కలిపి 16 నదులు అనుసంధానం అవుతాయి దానివల్ల 8 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒక పోలవరం ప్రాజెక్టు వల్ల 8 లక్షల ఎకరాలు అయితే లెఫ్ట్ రైట్ కలిపి ఒక్క ఉత్తరాంధ్ర సుజల సమంత వల్ల 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అత్యంత తక్కువ ఖర్చుతో ఇది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపాదన ఆయన ముందు పెట్టినప్పుడు ఎంత తక్కువ కాస్ట్ బెనిఫిట్ రేషియో నేను ఏ ప్రాజెక్టు చూడలేదు కంబైండ్ రాష్ట్రంలో తక్షణమే ఇది చేయాల్సినటువంటి అవసరం ఉందని అప్పుడు ప్రాణహిత చేయాలైతే ఇప్పుడు రామకృష్ణ గారు మన స్పీకర్ గారు అప్పుడు మీరు అంతా ఉన్నారంత 40,000 కోట్ల రూపాయలు ప్రాణహిత చేయాలైతే ఇది 7,000 కోట్ల రూపాయలతో అది 12 లక్షల ఎకరాలు అయితే ఇది 8 లక్షల ఎకరాలు అందులో 20% డబ్బుతో అందులో 80% మన వ్యవసాయానికి సాగునీరు అందించేటువంటి మంచి బృహత్తర కార్యక్రమం ఇది ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఆ రకంగా చేసినప్పుడే ఇక్కడ పరిస్థితులు మార్పులు వస్తాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక ముఖ్యమైనది ఆరోగ్యం విద్య ఈ రెండు చాలా ముఖ్యమైనవి అన్ని మూడు జిల్లాల్లో ఇప్పుడు జిల్లాలు పెరిగాయి అనుకోండి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒకే దగ్గర అభివృద్ధి కేంద్రీకృతం అనుకుంటా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనకి ఇక్కడ ఉన్నటువంటిది పూర్తి స్థాయిలో ఉపయోగించాలి విమ్స్ని పూర్తి స్థాయిలో అక్కడ 1400 బెడ్స్ ఉపయోగించుకొని అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళం విజయనగరం ఏదో కాలేజీ మంజూరు చేశారు అదేదో కన్స్ట్రక్షన్ ఉందని చెప్పారు బాబీ గారు అదేవిధంగా శ్రీకాకుళంలో కూడా అటు పాడేరులో కూడా ఒకటి మెడికల్ కాలేజ్ అవుతుంది ప్రతి చోట కూడా చేసి అక్కడ దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజీలన్నీ పెట్టి ఓకే మనందరికీ కూడా అందరూ ఈరోజు చదువుకొని అభివృద్ధిలోకి వచ్చామంటే మన ఆంధ్ర యూనివర్సిటీ చెప్పుకుంటాం అంటే చదువు చెప్పే ఉపాధ్యాయులు లేకపోతే యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీకి ఏ రకంగా వస్తుందో చెప్పండి ఒకసారి దానివల్ల పిల్లలు ఏ రకం బెనిఫిట్ అవుతారు ఈరోజు అన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా వెళ్తున్నప్పుడు కూడా ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్నటువంటి ఆ బ్రాండ్ ఇమేజ్ వేరే వాటికి ఎక్కడికి లేవు అది కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఆ రోజు ఎంతో కష్టపడి ఆ పాత్ర గారు ఆ రాజుగారు ఆ స్థలాలు ఇచ్చి బిల్డింగ్లు కట్టి అవన్నీ కూడా తీసుకొచ్చి చేశారు అటువంటి యూనివర్సిటీ ఇప్పుడు పూర్వ ప్రతిష్ట కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది వెంటనే అవి చేసినప్పుడే ఉద్యోగ అవకాశాలు కలిసి రావడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కానీ చదువుకునే అవకాశాలు కానీ 80% ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది